ధ్యానం చేసామనుకోండి మన పురోగమనము వేగవంతం అవుతుంది. అంటే నత్త నడక వెళ్ళేది ఫ్లయింగ్లో వెళ్తాం, గరుడ గమనంలో వెళ్తాం. నత్త నడక కాస్త గరుడ గమనం అవుతుంది ధ్యానం చేస్తే. యోగ సిద్ధాంతం, ధ్యాన యోగం చూసారా? మీ చిన్నప్పుడే భగవద్గీత చదివారనుకోండి అసలు సంగతి తెలిసిపోతుంది, మీ జీవితము గరుడ గమనం అవుతుంది, లేదా నత్త నడక. చిన్నప్పుడే భగవద్గీత చదవాలి, చిన్నప్పుడే ధ్యాన సాధన చేయాలి. నేను శరీరం కాదు ఆత్మను తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక విద్య చిన్నప్పుడే. శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం, ఎస్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్, చూశారా? కనుక వేగవంతం చేసుకోవడమే ఐదవ సిద్ధాంతం, యోగ సిద్ధాంతం. అసలు ధ్యానంలో వచ్చిన తర్వాతే, యోగంలో వచ్చిన తర్వాతే ఈ మొట్టమొదటి సిద్ధాంతాలన్నీ తెలుసుకునేది మానవుడు. అంతవరకు తెలుసుకోడు, అంతవరకు తాను ఆత్మ అయినా తాను ఆత్మను తెలియదు, ఎన్నో జన్మలెత్తినా తాను ఎత్తాడని తెలియదు, తనను నడిపించేది తన కర్మలే అని తెలుసుకోకుండా ఎవడో దేవుణ్ణి మొక్కుతూ ఉంటాడు, పురోగమనం లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. యోగి అయిన తర్వాత, యోగ సిద్ధాంతంలోకి అడుగడిన తర్వాత ఇవన్నీ ఉన్నాయని తెలుసుకుంటాడు తొలిసారిగా మానవుడు. అప్పుడు హాయిగా జీవిస్తాడు. అందుకే యోగివికా నాయనా అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. ఫస్ట్ యోగివికా యోగ సిద్ధాంతంలో అడుగుపెట్టు, అప్పుడు మీకు అన్నీ తెలుస్తాయి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మభ్యశ్చాదికో యోగి తస్మాత్ యోగీ భవ. అర్జున, అర్జున యోగివిక. యోగం అంటే ధ్యానం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు అందరికీ ధ్యానం నేర్పించి వాళ్ళ జీవితంని వేగవంతం చేస్తున్నారు. ధ్యానంనకు పూర్వము నత్త నడక, ధ్యానంనకు పశ్చాత్ గరుడ గమనం, విహంగ మార్గం. హంస అంటే శ్వాస మనల్ని విహంగ మార్గంలో పయనింపజేస్తుంది. స్పీడ్ బై ఎయిర్ నాట్ బై రోడ్, చూశారా? కనుక ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. మనసుని కంట్రోల్ చేసుకుంటే, మనసుని శూన్యం చేసుకుంటే, శ్వాస అనుసంధానం ద్వారా స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిబడి మన దివ్యశక్తి ఉత్తేజితమై అన్ని చూస్తాం. ఆత్మ అని తెలుసుకుంటాం, పునర్జన్మలు అని తెలుసుకుంటాం, కర్మ సిద్ధాంతం అని తెలుసుకుంటాం, పురోగమన సిద్ధాంతం అని తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకుంటాం ఎలాగా? యోగి అయినప్పుడు మిత్రులారా. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు అందరినీ యోగులుగా చేయడం కోసమే ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ పుట్టారు. వీళ్ళంతా విముక్తాత్మ, శైశవాత్మ స్థితి దాటి, బాలాత్మ స్థితి దాటి, యువాత్మ స్థితి దాటి, ప్రౌఢాత్మ స్థితి దాటి, వృద్ధాత్మ స్థితి దాటి విముక్తాత్మలు అయిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి పుట్టి వీళ్ళందరికీ ఆత్మబోధ, జ్ఞానబోధ, ధ్యాన శిక్షణ ఇవ్వడం కోసం వచ్చిన వాళ్లే న్యూ ఏజ్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్. వీఆర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్.